Telangana petrol bunkla daggara raddi perigindi. Kilometerla mera vahanadarulu queue kattalsi vastundi. Ippatike konni chotla no stock board pette paristhiti kanipistundi. Hit and run case kotta chattam teesukochina marpulato Maharashtra vyaptanga truck driverlu dharnaku digaru. Ekkadikakkada vahanalanu nilipivesaru. Indulo petrol diesel tankerlu saitham unnayi. Deento Maharashtra vyaptanga petrol korata erpadindi. Ade paristhiti anni chotla undochane bhayam modalaindi. Vishayam telusukunna vahanadarulu petrol bunkulaku queue kattaru. ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వందలాది వాహనాలు ఆగాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియక వాహనదారులంతా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీంతో చాలా బంకుల్లో పెట్రోల్ డీజిల్ అయిపోయింది అంటూ నో స్టాక్ బోట్లు దర్శనమిస్తున్నాయి. ముంబై, థానే, నాగ్పూర్, పుణే, నాసిక్తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు ఆయిల్ డిపోల నుంచి 900 నుంచి 1200 ట్యాంకర్లు పెట్రోల్ బంకులకు ఇంధనం సరఫరా చేస్తుంటాయి. ప్రస్తుతం వీటిలో కేవలం 250 ట్యాంకర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇవి కూడా నిలిపివేస్తామని ప్రకటించాయి ట్యాంకర్ యజమానుల సంఘం. దీంతో మరో 24 గంటలు అంటే జనవరి 3వ తేదీ నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు ఖాళీ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే తాజాగా సమ్మెను విరమించారు ఆయిల్ ట్యాంక్ యజమానులు. సమ్మె విరమించినట్టు ఆయిల్ ట్యాంక్ డ్రైవర్లు సైతం ప్రకటించారు. దీంతో రేపటి నుంచి పెట్రోల్ కు ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇప్పుడు సమ్మె వార్త వైరల్ అవడంతో పెట్రోల్ బంక్ల దగ్గర జనం క్యూ కట్టారు. ఆ ఎఫెక్ట్ హైదరాబాద్ పైన పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏ పెట్రోల్ బంక్ ముందు చూసినా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల్లో మాత్రం భారీగా క్యూలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న క్యాన్లు పట్టుకొని వచ్చి మరి భారీగా ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు పరిస్థితి ఎందుకు ఏర్పడ్డా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది వాహనదారులు మనతో పాటు ఉన్నారు. చెప్పు, ఏమైంది, ఎందుకు కట్టుకొచ్చిన డబ్బాలు? పెట్రోల్ చాలా టైట్ ఉంది. మాది ఎమర్జెన్సీ సర్వీసు, మేము ధరణి హాస్పిటల్ సంగారెడ్డి. కొంచెం ఇట్లా పెట్రోల్ బంకులు బంద్ అయితే ఇబ్బంది అవుతుంది. అత్యవసర సర్వీసులకు కూడా అందుబాటులో ఉండాలి పెట్రోల్. చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దొరకట్లేదు పెట్రోల్? దొరకట్లేదు, ఎక్కడా లేదు, అందుబాటులో లేదు. ఉన్న దగ్గర ఈ విధంగా క్రౌడ్ ఉంది. ఇది పరిస్థితి. అడిగితే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు, షార్టేజ్ ఉంది, రీటైల్ తీయట్లేదు, ప్రైస్ ఇంక్రీస్ చేంజెస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి అది నిజమా ఇంతవరకు కాదమనేది వీళ్ళే ప్రభుత్వాలే నిర్ణయం చేయాలి. మా చేతుల్లో ఏం లేదు. రేట్లకు కొంచెం డౌట్ ఏముందంటే పెట్రోల్ రేట్లు ఉత్పత్తులు డౌన్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు రీడీడీసే పరిస్థితుల్లో లేరు, వీళ్ళు నష్టపోతున్న ఉద్దేశంతో వీళ్ళే విధంగా సీన్ క్రియేట్ చేస్తుందని చెప్పి మేము అనుమానిస్తున్నాం. చాలా మంది ప్రయాణికులు అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్ల సమ్మె జరుగుతుంది. దీంతో పాటుగా ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ ధర 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందనేది ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్ బంక్ యజమానులు కూడా పెట్రోల్ డీజిల్ తెప్పించుకోకపోవడం, డీజిల్ కట్టకపోవడం కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనేది ప్రధానంగా ఆరోపణ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఇబ్బందులు తప్పట్లేదు. మరోవైపు వ్యవసాయ పనులు వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనులు పొందుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూడా ట్రాక్టర్లకు కోసం ఇతర పనుల కోసం పెట్రోల్ డీజిల్ అవసరం ఏర్పడుతుంది. అక్కడ కూడా వ్యవసాయ పనులు కూడా నిలిచిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో అటు రైతులు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆయిల్ ట్యాంకర్ల సమ్మె కారణంగా వచ్చిందా, లేదంటే పెట్రోల్ ధరలు పడిపోతాయన్న నేపథ్యంలో ఈ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అన్నది అనుమానం అయితే వ్యక్తమవుతోంది. కనపరిస్తే అరుగుష్ణతో విష్ణు, TV5 సంగారెడ్డి.